గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది ప్రస్తుతం, లాస్ట్ డే ఆఫ్ ది ట్రేడింగ్ వీక్ ఇవాళ. అండ్ యుఎస్ మార్కెట్స్ కూడా లాస్ట్ నైట్ మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. నాస్డాక్ అవుట్ పెర్ఫామ్ చేసింది బికాస్ ఆఫ్ స్టాక్స్ లైక్ మైక్రోసాఫ్ట్. అదర్వైజ్ 3M యుఎస్లో వన్ ఆఫ్ ది టాప్ 10 కంపెనీస్లో ఒకటి, 3M కంపెనీ బిగ్గెస్ట్ డ్రాప్ ఇన్ 30 ఇయర్స్. సో రిజల్ట్స్ డిసప్పాయింట్ చేశాయి. దీంతో కొన్ని కంపెనీస్ నుంచి మనకు డిసప్పాయింటింగ్ ఎర్నింగ్స్ రావడంతో యుఎస్లో మార్కెట్స్ లాస్ట్ నైట్ నష్టాలతో ముగిసాయి. అదర్వైజ్ క్రూడ్ ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. $75 బ్యారల్ టచ్ చేసిన తర్వాత ఇప్పుడు $74 సమీపానికి వచ్చింది. కాబట్టి కొంత మన మార్కెట్ సంబంధించి ఇది అనుకూలమైన అంశం. ఎందుకంటే నిన్న కూడా మనం లాస్ట్ అవర్లో స్టాక్స్ సెల్లింగ్కి లోన్ కావడానికి ప్రధాన కారణం క్రూడ్ ప్రైసెస్ $75 టచ్ చేయడం. సో అందువల్లనే ఆఫ్కోర్స్ మనకు ఎఫ్ఎండ్ఓ ఎక్స్పైరీ ఫ్యాక్టర్స్ కూడా పనిచేశాయి. బట్ అదర్ దాన్ ఎఫ్ఎండ్ఓ, క్రూడ్ వాజ్ వన్ మోర్ రీజన్ ఫర్ ది మార్కెట్స్ ఫాల్. సో ఇది అండ్ సమ్ స్టాక్స్ లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటివి మా ఇండెక్స్ని కిందకు లాగిన స్టాక్స్గా చెప్పుకోవచ్చు. సో అదర్వైజ్ క్రూడ్ ప్రైసెస్ తగ్గుముఖం పట్టాయి, డాలర్ స్ట్రాంగ్గా ఉంది, 4 మంత్స్ హై దగ్గర ఉంది. అండ్ మన మార్కెట్ సంబంధించి ఏప్రిల్ సిరీస్ ముగించుకొని మే సిరీస్లోకి అడుగు పెడుతున్నాం. సో మే సిరీస్ చాలా చాలా కీలకమైన నెల ఇది, ఎందుకంటే May 23rd. సో May 23rd మనకు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది స్పష్టమవుతుంది, వెల్లడవుతుంది. మార్కెట్స్ ఇప్పటికే నరేంద్ర మోదీ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని నమ్ముతున్నాయి. ఆల్రెడీ మనకు మోర్ దాన్ హాఫ్ సీట్స్కి 542 సీట్స్లో 302 సీట్స్కి ఆల్రెడీ ఎలక్షన్స్ ముగిశాయి. కాబట్టి మార్కెట్స్ ఇప్పుడు నరేంద్ర మోదీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని నమ్ముతూ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఒక ర్యాలీస్ కూడా మనం అప్పుడప్పుడు గమనిస్తూ ఉన్నాం. రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది. యాక్సిస్ బ్యాంక్ నిన్న చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది. ప్రత్యేకించి అసెట్ క్వాలిటీలో చాలా గణనీయమైన మార్పు చూసాం మనం. సో చేంజ్ ఆఫ్ గార్డ్ ఎటువంటి పని చేస్తుంది అనేది మనకు యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి వాటిలో, ఆఫ్ కోర్స్ మేబీ రాబోయే రోజుల్లో ఎస్ బ్యాంక్లో కూడా అదే జరగచ్చు, ఎక్సెప్టింగ్ దిస్ క్వార్టర్. సో టాటా స్టీల్ రిజల్ట్ కూడా బాగానే వచ్చింది. ఎబిటాలో మంచి గ్రోత్ మనకు కనిపించింది చాలా కాలం తర్వాత. అండ్ మారుతి రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది. అండ్ మారుతి మరొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేసింది, డీజిల్ కార్స్ని ఇకపై ఫేజ్అవుట్ చేస్తున్నాం, April 2020 నుంచి డీజిల్ కార్లు అమ్మము మేము అంటూ ఒక నిర్ణయం తీసుకుంది. ఇది BS6 నామ్స్ మీట్ అయ్యే ప్రయాణంలో భాగంగా ఇటువంటి డెసిషన్ మారుతి తీసుకుంది. రాబోయే రోజుల్లో చాలా కంపెనీస్ ఇలా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. M&M కూడా బహుశా డీజిల్ కార్స్ని ఫేజ్అవుట్ చేసే అవకాశం ఉందంటూ మనకు రిపోర్ట్స్ వస్తున్నాయి. సో ఓవరాల్గా ఏప్రిల్ సిరీస్లో మనకు నిఫ్టీ పెద్దగా ఏమీ మారలేదు, జస్ట్ 0.2% చూసాం. అండ్ వీఆర్ అండర్ పెర్ఫార్మింగ్ ఎమర్జింగ్ మార్కెట్స్, ఎందుకంటే బికాజ్ ఆఫ్ క్రూడ్ అండ్ బికాజ్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఇన్ డాలర్. సో క్రూడ్ ప్రైసెస్ ఈ నెలలో 7% పెరిగాయి అండ్ డాలర్ ఇండెక్స్ 1.8% పెరిగింది. సో ఇఫ్ నాట్ ఫర్ ఎలక్షన్స్, మనం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక హోప్ ర్యాలీ మళ్ళీ కొంత మనం చూస్తున్నాం కాబట్టి లార్జ్ క్యాప్స్లో ప్రత్యేకించి మార్కెట్స్ నిలదొక్కున్నాయి. లేకపోతే ఇలా జరిగినప్పుడు బాగా పడాల్సిన మార్కెట్స్, ఏ 11,000 కిందకు వచ్చేసిన ఇండెక్స్ కాస్త ఇప్పుడు మనకు 11,700 సమీపంలో ఉంది. మేబీ మే సిరీస్లో మనం మరొక న్యూ హైని కూడా చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇందాక అంటున్నట్లుగా May 23rd రిజల్ట్ రాబోతోంది. ఒక్కోస్ రిజల్ట్ తర్వాత మార్కెట్ ఎలా ఉంటుంది అనేది మళ్ళీ సస్పెన్స్. అది ఎందుకంటే May 30th మనకు ఎక్స్పైరీ ఉంది ఈ సిరీస్. మే సిరీస్ ఈజ్ ఎ వెరీ లాంగ్ సిరీస్. సో May 30th వరకు ఎఫ్ఎన్ఓ పొజిషన్స్ ఏ విధంగా చాలా వోలటాలిటీ ఉంటుంది. కాబట్టి ట్రేడర్స్, ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్ ప్రత్యేకించి కేర్ఫుల్గా ఉండాలి. డోంట్ టేక్ రిస్కీ ట్రేడింగ్ బెట్స్. మన ఎనలిస్ట్ ఏమంటున్నారో ఈ పరిస్థితి గురించి అడుగుదాం. సో మే సిరీస్లో ఎంటర్ అయ్యాం మనం. సో ఎటువంటి మే సిరీస్ని ట్రేడర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ మార్కెట్ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంటాం చూస్తున్నామండి. గత 7-8 సెషన్స్గా మనం చూస్తే కనుక ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ 2 వీక్స్ మనకు కన్సాలిడేషన్ ఉంది. ఆ కన్సాలిడేషన్ లో వచ్చి 11,550 అండ్ హై వచ్చి 11,850. సో ఈ 300 పాయింట్స్లోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఐదర్ వే బ్రేక్అవుట్ అప్ సైడ్ ఆర్ బ్రేక్ డౌన్ డౌన్ సైడ్ వస్తేనే ఐ థింక్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ మూవ్ ఆర్ డౌన్ మూవ్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ 11,550 కట్ అయ్యి దాని కింద 1 or 2 డేస్ క్లోజ్ అవుతే ప్రాబ్లీ స్వింగ్లో ఏదైతే ఉందో 11,311 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ మే సిరీస్ మనం చూసుకుంటే కనుక బికాస్ ఆఫ్ ద ఈవెంట్ ఆర్ వాట్ ఎవర్ రీజన్స్ ఐ థింక్ మనకి 300 పాయింట్స్ ఏదైతే రేంజ్ అనుకున్నా అది 600-700 పాయింట్స్ రేంజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే
లోవర్ కేసులో ఇట్ క్యాన్ కమ్ టు 11,300 అండ్ హయ్యర్ కేసులో ఇట్ క్యాన్ గో అప్ టు 12,100 అని మనం ఈ స్టేజ్లో చెప్పుకోవచ్చు. బట్ డెఫినెట్లీ ఐ థింక్ బ్రేక్అవుట్స్ కోసం వెయిట్ చేయాలి. అదర్వైజ్ ప్రాబ్లీ ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటారో లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో లాంగ్ పొజిషన్స్ అండ్ హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని మేబీ 50 to 60 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఐ థింక్ ఈ స్వింగ్స్లో వీ కెన్ మేక్ సమ్ మనీ. సో నా ఉద్దేశంలో మార్కెట్ ఒకవేళ డిప్ వస్తే 11,550 అరౌండ్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నిన్న క్లోజింగ్ చూస్తే 11,640 ఉంది. సో అరౌండ్ 11,500 కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా 11,750-780 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తున్నాం. నిన్న ఎక్స్పైరీ ఉన్నప్పటికీ ప్రాబ్లీ హయ్యర్ లెవెల్స్ని సస్టైన్ కాలేపోయింది. అండ్ ఆల్మోస్ట్ 4 డేస్ మనం చూస్తే కనుక 20-డే మూవింగ్ యావరేజ్ బిలో ట్రేడ్ అవటం చూస్తున్నాం, విచ్ ఈస్ 29,762. సో 29,762 కింద ట్రేడ్ అయినంతకాలం ప్రాబ్లీ మార్కెట్ వీక్ ఉండే ఛాన్సే ఎక్కువ ఉంది, అది కూడా క్లోజింగ్ బేసిస్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్వింగ్లో మనం చూస్తే కనుక 29,156, అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 600 పాయింట్స్ ఆర్ 500 పాయింట్స్ పడే ఛాన్స్ ఉంది. సో ప్రాబ్లీ 300-350 పాయింట్స్ పడినప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే అక్కడ 150 పాయింట్స్ రిస్క్ ఉంటుంది అండ్ 300-500 పాయింట్స్ రివార్డ్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో మనం చూస్తే కనుక రేంజ్ అనేది 30,700 నుంచి 29,200 మధ్యలో కదలాడే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతుంది అండ్ నేను కూడా చూసాను మనం మారుతి యాక్సిస్ కంపెనీల రిజల్ట్స్ ఇవాళ, ఎస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇలాంటి కంపెనీస్ నుంచి రిజల్ట్స్ రాబోతున్నాయి. సో మీరు ఎటువంటి పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఆల్మోస్ట్ ఇంతవరకు ఒక 85 కంపెనీస్ వరకు రిజల్ట్స్ డిక్లేర్ చేశాయండి. దాంట్లో మనము ఇంతకుముందు మారుతి కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, చాలా వరకు మన కవర్ ఆర్బీఎల్ బ్యాంక్ లాంటి స్టాక్స్ కూడా చాలా వరకు డీసెంట్ పర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ 75 కంపెనీస్కి చూసుకుంటే టాప్ లైన్ ఆల్మోస్ట్ 18% వరకు గ్రోత్ కనబడిందండి. అండ్ బాటమ్ లైన్ దగ్గర మనకు కొద్దిగా పెక్యులర్ ట్రెండ్ కనబడినా కూడా టాప్ లైన్ అనేది ఒక 17% పెరిగింది, విచ్ ఇస్ అ హెల్దీ థింగ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎస్పెషల్లీ సిమెంట్ దగ్గర అండ్ ఆటో కాంపోనెంట్స్ దగ్గర అండ్ ఆటో దగ్గర రా మెటీరియల్ ప్రైసెస్ హైక్ అనేది మనకి డెఫినెట్లీ కనబడింది. అదేవిధంగా మారుతి దగ్గర రిజల్ట్స్లో అది కొట్టొచ్చినట్టు కనబడుతుందండి. ఆల్మోస్ట్ రెవెన్యూ ఒక 0.7% మార్జినల్ ఇంక్రీజ్ అండి. అండ్ ప్యాట్ వచ్చేసి -4% డిక్లైన్ అయిందండి. ఆల్మోస్ట్ లైక్ 4.6% డిక్లైన్ అయింది. మార్జిన్స్ కూడా కొద్దిగా కంప్రెస్ అయ్యాయి. అండ్ ఇంతకుముందు వసంత్ గారు ఓపెనింగ్ కామెంట్స్లో చెప్పినట్టు డీజిల్ ఇంజన్స్ని ఫేజ్ అవుట్ చేస్తున్నాం April 1, 2020 నుంచి అనేది. ఎందుకంటే డీజిల్ ఇంజన్స్ నుంచి వాళ్ళకి ఆల్మోస్ట్ 23% రెవెన్యూ వస్తుందండి. ఐ డోంట్ నో హౌ దిస్ విల్ ప్యాన్ అవుట్, ఎందుకంటే టోటల్ మార్కెట్ షేర్ 51%. సో డీజిల్ ఇంజన్స్లో అది కూడా 1.5 లీటర్ కంటే తక్కువ ఇంజన్స్ అని ఫేజ్ అవుట్ చేస్తామన్నారు. 1.5ని మించి ఒక సిఆర్ తప్ప విధంగా ఇంజన్స్ ఏం లేవండి వాళ్ళ దగ్గర. ఐ థింక్ ఇట్ విల్ గెయిన్ లైక్ హ్యుండాయ్ లాంటి వాటికి మార్కెట్ షేర్ గెయిన్ చేసే అవకాశం అక్కడ కనబడుతుంది. బట్ ఏంటంటే డీజిల్ ఇంజన్ BS6 నామ్స్ ప్రకారం వెళ్తే అట్లీస్ట్ 2 to 2.5 lakhs కాస్ట్లీ అవుతుందండి. సో ఇట్ డజంట్ మేక్ ఎకనామికలీ సెన్స్ ఉండదు కాబట్టి. సో ఇట్ ఎకనామికలీ ఇట్స్ వైబుల్ సిచ్యువేషన్ అని చెప్పేసి వాళ్ళు భార్గవ గారు డిక్లేర్ చేస్తున్నా కూడా ఐ డోంట్ నో హౌ దిస్ విల్ ప్యాన్ అవుట్. సో కొద్దిగా వెయిట్ చేసి అలాంటి పొజిషన్స్ తీసుకోమని చెప్తానండి మారుతిలో. సో ఇప్పుడైతే కొద్దిగా పాజిటివ్గా కనబడట్లేదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. అండ్ కమింగ్ టు యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్, చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చారండి. ఎన్పిఏ పరంగా కూడా ఆల్మోస్ట్ 5.3 జీ గ్రాస్ లెవెల్స్లో ఎన్పిఏ కనబడుతుంది, విచ్ ఇస్ లైక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ 150 బిప్స్ అండి. సో అసెట్ క్వాలిటీ దగ్గర ఇంప్రూవ్మెంట్ కనబడింది మనకి. అదేవిధంగా నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా 20% వరకు గ్రోత్ కనబడింది. ప్యాట్లో కూడా ప్యాట్ కొద్దిగా తగ్గినా కూడా ప్రొవిజన్స్ కూడా తగ్గడం అనేది కొద్దిగా ప్రొవిజన్స్ ఇంతకుముందు 7,000 crores కాకుండా ఇప్పుడు 2,000 crores వరకు వచ్చాయండి. ఒక పరిగణించాల్సిన అంశంలాగా చూసుకోవచ్చు. ఓవరాల్గా అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. కాకపోతే ఏంటంటే చిన్న లోన్స్ దగ్గర అసెట్ క్వాలిటీ అనేది కొద్దిగా డిటిరేట్ అయిందండి. అండ్ వాచ్ లిస్ట్లో కూడా కొద్దిగా నెంబర్ మీడియాకర్ నెంబర్ రావడంతో ఐ థింక్ ఇట్స్ లుకింగ్ గుడ్ అని చెప్తాను వాల్యుయేషన్ పరంగా. అండ్ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ కూడా కొద్దిగా లీడ్ చేసే అవకాశం కనబడుతుంది. అండ్ ఇంకొకటి అండి, మనం రికమెండ్ చేసే స్టాక్స్లో బయోకాన్ కూడా అద్భుతంగా రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఆల్మోస్ట్ ప్యాట్ లెవెల్లో లాస్ట్ ఇయర్కి ఇయర్ చూసుకుంటే డబుల్ అయిందండి ప్యాట్. క్వార్టర్ లెవెల్లో ప్యాట్ 64% గ్రోత్ కనబడింది. ఇంకొకటి టాటా స్టీల్ దగ్గర మనం రికమెండ్ చేస్తూ వస్తున్నామండి. మామూలుగా స్టీల్ కమాడిటీ సైకిల్ కొద్దిగా ప్రెజర్లో ఉన్నా కూడా ప్రైజ్ ఇంక్రీస్ 2% జరగడము అండ్ కెపాసిటీ యూటిలైజేషన్ లెవెల్స్ పెరగడం అండ్ లాస్ట్ టైం వన్ టైం ఒక ప్రాఫిట్ ఉండిందండి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో. ఇయర్ అది కొద్దిగా అది కన్సిడర్ చేసుకోకుండా చూస్తే ప్రాఫిట్ బాగానే హెల్దీగా గ్రో అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే రిజల్ట్స్ ఇద్దరు ఇంతవరకు అయితే పాజిటివ్గానే ప్యాన్ అవుట్ అయింది. అండ్ మనకి ఇంకొకటి స్టాక్ అండి మనం పదే రికమెండ్ చేస్తాం, ఎస్ బ్యాంక్. ఈరోజు రిజల్ట్స్ ఉన్నాయి, కొద్దిగా కేర్ఫుల్గా వాచ్ చేయమని చెప్తానండి. ఎందుకంటే ఈ క్వార్టర్లో మనకు ఆ ఎఫెక్ట్ మేనేజ్మెంట్ రీస్ట్రక్చర్డ్ ఎఫెక్ట్ పూర్తిగా కనబడకపోయినా కూడా ఐ థింక్ నెక్స్ట్ క్వార్టర్ నుంచి. సో నా సజెషన్ కొద్దిగా ఏదైనా డిప్స్లో ఉంటే మేబీ అటెంప్ట్ చేయొచ్చండి ఎస్ బ్యాంక్. ఓకే, ఇక మెయిల్స్ అండ్ కాల్స్ తీసుకున్నాం చిన్న విరామం తర్వాత. ఓకే,
కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ మధు శ్రీకాకుళం నుంచి. హలో సార్, నమస్తే సార్. మేము ఫెడరల్ బ్యాంక్ ఎల్ఐసి వాటి గురించి చెప్తాం. ఫెడరల్ బ్యాంక్, ఎల్ఐసి హౌసింగ్? అవునండి, ఎల్ఐసి. ఈ రెండు ఏ ప్రైస్ లో కొన్నారు? ఫెడరల్ బ్యాంక్ 91 లో తీసుకున్నాం సార్. ఎల్ఐసి వచ్చేసి 385. ప్రైసింగ్ బాగైందండి మీకు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 385 అని అంటే ఆల్మోస్ట్ మంచి ప్రైసింగ్ అండి. 490 ఉందండి. ఇప్పుడు నా సెషన్ కంటిన్యూ చేయమని చెప్తా అండి. కొద్దిగా మీకు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో ప్రెజర్ కొనసాగినా కూడా ఏంటంటే వాల్యుయేషన్ పరంగా సబ్జూడ్ వాల్యుయేషన్లో ఉండింది అండ్ గ్రోత్ పరంగా బాగానే కన్సిస్టెంట్గా చూస్తూ వస్తున్నారు. సో నా సెషన్ ఎల్ఐసి హౌసింగ్లో మాత్రం కంటిన్యూ చేయమని చెప్తాను. ఫెడరల్ బ్యాంక్లో 91 అంటే ఇప్పుడు 95 దగ్గర ట్రేడ్ అవుతుందండి స్టాక్. సో నా వ్యూ ప్రకారం 120 నెక్స్ట్ వన్ ఇయర్ టార్గెట్తో ఫెడరల్ బ్యాంక్ని కంటిన్యూ చేయొచ్చండి. తర్వాత హైదరాబాద్ నుంచి నరసింహారావు. హలో, గుడ్ మార్నింగ్ అండి. అలాగే మార్నింగ్ అండి. అదే రెయిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. 300 130 తీసుకున్నా. అప్పుడు 400 వెళ్ళినప్పుడు అమ్మలేదు. ఇప్పుడు యాన్యువల్ రిపోర్ట్ వచ్చిందండి. అది అంటే అంత అవగాహన లేదు. మీ అనలిస్ట్లు ఎవరన్నా అది చూసారేమో, చూస్తే దాని గురించి ఏమైనా చెప్పగలరండి? సో రెయిన్ ఇండస్ట్రీస్ యాన్యువల్ రిపోర్ట్ అయితే చూడటం జరగలేదు. నేనైతే చూడలేదు. లాస్ట్ ఇయర్ చూశాను. ఈ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ ఇంకా చూడాల్సి ఉంది. సో మీరు ఏమైనా గమనించారు? సో నేను ఇన్ఫ్యాక్ట్ పర్సనల్గా అయితే చూడలేదండి. చూసి ఐ కెన్ గెట్ బ్యాక్ టు యూ. కాకపోతే ఏంటంటే ఐ డోంట్ థింక్ ఇంత తొందరగా వస్తుందని నేను అనుకున్నానండి యాన్యువల్ రిపోర్ట్. సో ఐ డోంట్ నో మరి వచ్చిందో లేదో నాకైతే ఐడియా లేదు. కాకపోతే నా ఒపీనియన్ ప్రకారం అయితే యాన్యువల్ రిపోర్ట్ ఇంకా వచ్చి ఉండదు. సో నార్మల్గా జూన్ తర్వాత వస్తాయి సో యాన్యువల్ రిపోర్ట్స్. మీరు ఒకవేళ లాస్ట్ టైం యాన్యువల్ రిపోర్ట్ గురించి కనుక మీరు మాట్లాడుతుంటే మేబీ దట్ వాజ్ డ్యూరింగ్ ఏ గుడ్ పీరియడ్ అండి. మంచి పీక్ టైంలో వచ్చింది అది. సో వాళ్ళ ఏజీఎం కూడా నేను వెళ్ళడం జరిగింది. సో దేవర్ బుల్లిష్ అబౌట్ దేర్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద కమింగ్ క్వార్టర్స్ ఆర్ కమింగ్ ఇయర్స్. అప్పుడు కొద్దిగా ఏజీఎం జరిగిన సమయంలో రిజల్ట్స్ కొంచెం బ్యాడ్గా రావడం జరిగింది అండ్ షేర్ హోల్డర్స్ కూడా కంపెనీ మేనేజ్మెంట్ని అడగటం జరిగింది. బట్ మేనేజ్మెంట్ అష్యూరెన్స్ ఇచ్చింది. సో నెక్స్ట్ క్వార్టర్స్లో విల్ పోస్ట్ బెటర్ పెర్ఫార్మెన్స్ అని. లెట్స్ సీ. చెన్నై నుంచి వాసు లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ వాసంత్ గారు. హలో, గుడ్ మార్నింగ్ వాసంత్ గారు. మార్నింగ్ అండి, అడగండి. అల్ట్రాటెక్ సిమెంట్ ఒక 3 షేర్స్ హోల్డ్ చేస్తున్నాను అండి. 3400. ఓకే. ఇంకోటి వచ్చేసి మిన్నా ఇండస్ట్రీస్, సురేషన్ కెమికల్స్ ఈ ప్రైస్ లో తీసుకోవచ్చా? అల్ట్రాటెక్ హోల్డ్ చేస్తున్నాను, మిందా కొనుక్కోవచ్చా? యా ప్రాబ్లీ అల్ట్రాటెక్ ఐ థింక్ యూ కెన్ బుక్ సమ్ ప్రాఫిట్స్ అండి. ఎందుకంటే స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ 4 to 5 months 3400 నుంచి లాస్ట్ 2 డేస్లో ఇన్ఫాక్ట్ 10% దాకా పెరగడం చూసామండి. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ థింక్ మళ్ళీ రిట్రేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో 50% మీరు ఎగ్జిట్ అవ్వండి ఈ స్టేజ్లో. అండ్ 2200 మూవింగ్ యావరేజ్ ఉంది, 3927. సో డెఫినెట్లీ 5 to 7% కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మిండా ఇండస్ట్రీస్ అండ్ సుదర్శన్ కెమికల్స్ మీరు ఏదైతే అన్నారో దే ఆర్ గుడ్ నేమ్స్ అండి, బట్ మిడ్ క్యాప్స్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ క్యాన్ చూస్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ అండి. 10 to 15% కరెక్షన్స్లో మీరు చూస్ చేసుకున్న రెండు స్టాక్స్ కూడా మంచివే, బట్ ఓన్లీ ప్రైస్ పాయింట్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో 10-15% కరెక్షన్స్లో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని 2 ఇయర్ వ్యూ ఉంటే బై చేయమని నా సజెషన్. తర్వాత కాలర్ బెంగళూరు నుంచి విజయ్ సారథి. సార్, నిన్న నేను అడిగితే అవంతి ఫీడ్స్ సిప్కి బెస్ట్ అని చెప్పారు. అది చార్ట్ పరంగా చూస్తే ఏదో కిందికి ఉన్నట్టుంటే కొంచెం దాని గురించి కనుక్కుందాం ఫోన్ చేసి. అవంతి ఫీడ్స్, అవంతి ఫీడ్స్ నిన్న నేను సిప్కి అని అడిగితే అది బెటర్ అని చెప్పారు. సో అది చార్ట్ పరంగా చూస్తే లాస్ట్ 1 ఇయర్ నుంచి డౌన్ వచ్చినట్టు అనిపిస్తుంటే అందుకని అడుగు. ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారా? అవునండి. ఐ డోంట్ థింక్ దట్ ఇట్స్ ఎ గుడ్ చాయిస్. అవంతి ఫీడ్స్ లో ఎస్ఐపి మూడు స్టాక్స్ లిస్ట్ లో అడిగినట్టున్నారండి నిన్న, ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. సో మనం మీరు గోద్రేజ్ అగ్రవేట్ గురించి అడిగినట్టున్నారు. నా సజెషన్ అవంతి ఫీడ్స్ దగ్గర బెటర్ ఉంటుంది. ఎందుకంటే ప్రైసింగ్ పరంగా సబ్జూడ్ వాల్యుయేషన్స్ లో ఉందని ఒపీనియన్ చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే మీకు బెటర్ సెక్టర్స్ ఉన్నాయండి. ఒకవేళ మీరు అదే సెక్టర్ లో ఉండాలనుకుంటే అవంతి, గో విత్ అవంతి ఫీడ్స్. అదర్వైజ్ మీరు ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్ వైపు, ఇన్ఫ్రా వైపు వెళ్తే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్. అండ్ ఎస్ఐపి మోడ్ లో సబ్జూడ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాకపోతే ప్రైవేట్ బ్యాంకింగ్ కొద్దిగా రిచ్ వాల్యుయేషన్స్ లో ఉంది. సో మీరు ఎస్ఐపి మోడ్ అంటున్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ గో విత్ ఇదర్ యాక్సిస్ బ్యాంక్ ఆర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని. తర్వాత కాలర్ అమరేష్. హలో, హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్, నేను రిలయన్స్ క్యాపిటల్ షేర్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఎవరేజ్ చేసుకోవాలా లేకపోతే అలాగే హోల్డ్ చేయమంటారా? లాభంలో ఉన్నారా మీరు? లేదు సార్, లాస్ లో ఉన్నాను. లాస్ లో ఉన్నారు, లాస్ బుక్ చేసి బయటకు వచ్చేయడం మంచిదా? మీ రిలయన్స్ క్యాపిటల్ అడాక్ స్టాక్స్ మనం ఇప్పుడు కాదండి, లాస్ట్ 1 ఇయర్ నుంచి చెప్తున్నాం అన్టచబుల్స్ అని. సో 2000
7-8 లోస్ కిందకి రావటం చూస్తున్నాం. సో ఎప్పుడైతే ఇలాంటి స్టాక్స్ 11-12 ఇయర్స్ లోస్కి వస్తే ఐ థింక్ దే వుడ్ నాట్ డూ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కో మనం చూస్తే కనుక 15 రూపీస్లో కూడా బయింగ్ వద్దని చెప్పాము, అది 40 వెళ్ళినప్పుడు మిస్ అయిపోయామన్న ఆలోచన చాలా ఇన్వెస్టర్స్కి వచ్చింది. బట్ డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ వీ షుడెంట్ టచ్ అండి. అడాక్ స్టాక్స్ యాజ్ ఎ గ్రూప్ ఈజ్ నాట్ టచబుల్. ఇన్ కేస్ స్టాక్ రికవరీ అయితే కనుక 255 అరౌండ్లో మీరు ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. బట్ దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ హై బీటా స్టాక్స్. సో లాస్ట్ 2 మంత్స్లో ఈ స్టాక్ ఆల్మోస్ట్ 102 నుంచి 220 దాకా వెళ్ళటం చూసాం. సో 1 మంత్ 2 మంత్స్లో డబల్ అవుతాయి ఇలాంటి స్టాక్స్. బట్ అది ఐ థింక్ వీ షుడెంట్ టేక్ దట్ ఇన్ టు కన్సిడరేషన్. సో డెఫినెట్లీ 250 అలా వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి, బట్ ఫ్రెష్ యావరేజ్ అయితే వద్దు. కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. శర్మ గోద్రేజ్ ప్రాపర్టీస్ గురించి అడుగుతున్నారు. 515 రూపాయల్లో లాంగ్ టర్మ్ కోసం 2 ఇయర్స్ కోసం తీసుకున్నారు, ఆల్రెడీ హోల్డ్ చేయొచ్చా? యా, ప్రైజింగ్ మంచి అట్రాక్టివ్ ప్రైస్లో తీసుకున్నారండి. 500 లెవెల్స్ అంటే ఆల్మోస్ట్ 877 దగ్గర ట్రేడ్ అవుతుందండి స్టాక్. నా సజెషన్ కొద్దిగా పార్షల్ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను, 20-25%. ఐ థింక్ ద సేమ్ థింగ్ యూ కెన్ డిప్లాయ్ ఇన్ యూనో ఆఫ్టర్ ద రిజల్ట్స్ అనేది నా ఒపీనియన్. సో మంచి ప్రాఫిట్లో ఉన్నారు, ఆల్మోస్ట్ లైక్ 45-50% ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకోండి, అండ్ తర్వాత ఎలక్షన్స్ తర్వాత రీఎంటర్ అవ్వచ్చు. సుమిత్ క్షీరసాగర్ అడుగుతున్నారు. ఆయన డైలీ లంచ్ టైంలో చూస్తారట మన ప్రోగ్రామ్ని యూట్యూబ్లో. గుడ్, థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ స్టాక్ ఫటాఫట్ అనే ఫార్మాట్లో మీరు 10 నిమిషాలు కేటాయించండి అని అడుగుతున్నారు. సో ఆల్మోస్ట్ మనం చేస్తుంది అదే అండి, స్టాక్ ఫటాఫట్టే. ఆల్మోస్ట్ లెస్ దాన్ ఏ మినిట్లో మనం ఏదో ఒక రికమెండేషన్ ఇచ్చే ప్రయత్నం చేసేస్తున్నాం ప్రతి స్టాక్ని పూర్తి వివరాల్లోకి వెళ్లకుండా. సో ఆ విషయాన్ని గమనించండి. అలాగే మారుతి 7200 కొన్నారైనా, హెచ్యుఎల్ 1730, ఎంఎండ్ఎం 720, హీరో మోటోకార్ప్ 2600. ఎలా ఉంటాయి స్టాక్స్? ఐ థింక్ ఆల్ ఆర్ గుడ్ నేమ్స్ అండి. ప్రాబ్లీ ఐ థింక్ మీ ప్రైజింగ్ కొంచెం హైలో ఉన్నప్పటికీ ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్లో యావరేజ్ చేసే కైండ్ ఆఫ్ స్టాక్స్ ఇది. డెఫినెట్లీ హోల్డ్ చేయమని నా సజెషన్. ప్రాబ్లీ మారుతి 62-63 వచ్చినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్కి మీరు యావరేజ్ చేయొచ్చు. అదేవిధంగా ఆటో స్పేస్ మీరు ఎక్కువ ఉన్నారు, హీరో మోటార్స్ అండ్ ఎంఎండ్ఎం ఇవన్నీ కూడా. సో ఆల్ ఆర్ గుడ్ స్టాక్స్ నా ఉద్దేశంలో యూ షుడ్ హోల్డ్. అలాగే మీరు ఏమైనా బుక్స్ సజెస్ట్ చేస్తారా ఇండియన్ ఆథర్స్ అని అడిగారు. సో ఎటువంటి బుక్స్ మీరు రికమెండ్ చేస్తారు? సో ఐ డోంట్ నో అండి, అలా పర్సనల్గా ఐ డోంట్ నో. కాకపోతే ఏంటంటే సంథింగ్ మీరు ఏదైనా ఫండమెంటల్గా నేర్చుకోవాలనుకుంటే అశ్వత్ దామోదర్ అనేది బాగుంటుందండి వాల్యుయేషన్ పరంగా. ఐ డోంట్ నో హౌ ఫార్ యుల్ బీ ఏబుల్ టు కోప్ అప్, ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు క్వాలిఫికేషన్ పరంగా. బట్ వాల్యుయేషన్స్ పరంగా చూడాలి కంటెంపరీగానంటే అశ్వత్ దామోదర్ అనేది వాల్యుయేషన్స్ బుక్ ఉంటుందండి, దాట్ యూ కెన్ ట్రై. చాలా ఉన్నాయండి, ఇన్ఫ్యాక్ట్ మీరు అమెజాన్లోకి వెళ్తే కనీసం ఒక 50 పుస్తకాలు ఉన్నాయి మనకు మార్కెట్ సంబంధించి, బోత్ టెక్నికల్స్ ఫండమెంటల్స్ సంబంధించి. సో జస్ట్ రివ్యూస్ ఉంటాయి కదా, అవి చూసి యూ కెన్ టేక్ ఏ కాల్. కృష్ణమోహన్ అమలాపురం నుంచి, గ్రాఫైట్ ఇండియా స్టాక్ 6 మంత్స్ బ్యాక్ తీసుకున్నారంటే ఇప్పుడు 20% నష్టంలో ఉన్నారు. సో ఇంత నష్టంలో అమ్ముకొని బయటకు వచ్చేయడం మంచిదా, హోల్డ్ చేయొచ్చా? గ్రాఫైట్ ఈజ్ ఎ ట్రేడబుల్ స్టాక్ అండి. ఇప్పుడు కూడా అది ఐ థింక్ లాస్ట్ 3-4 మంత్స్లో మంచి క్రాక్ అవటం చూసాం. 1127 నుంచి 400 దాకా రావటం చూస్తున్నాం. సో మీరు 20% లాస్లో ఉన్నా అన్నారు, ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ అండి నా ఉద్దేశంలో. ఎందుకంటే ఈ స్టాక్ మనం గమనిస్తే కనుక లాస్ట్ 1.5-2 ఇయర్స్లో ఆల్మోస్ట్ 100 రూపీస్ నుంచి 1100 దాకా పెరిగింది స్టాక్. సో ఓన్లీ 60% రిట్రేస్ అయింది ఇప్పటివరకు. మేబీ ఒక మార్కెట్స్ బాగున్నప్పుడు ఒకసారి 75-80% కూడా రిట్రేస్ అవుతాయి. సో టు ప్రొటెక్ట్ యువర్ లాస్ 377 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్. అండ్ ఒకవేళ మార్కెట్లో రికవరీ వచ్చి ఇఫ్ ఇట్ ర్యాలీస్ స్టిల్ 550-600 అక్కడ ఒకసారి ఎగ్జిట్ అని నా సజెషన్. శ్రీనివాస్ అడుగుతున్నారు, స్పైస్ జెట్ కొనుక్కోవచ్చా షార్ట్ టర్మ్ కోసం? షార్ట్ టర్మ్ కోసం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ ఆ స్టాక్ మనం చూస్తే కనుక 70-80 నుంచి ఆల్మోస్ట్ 130-140 డబల్ అవుట్ అని చూసాం, జస్ట్ బికాస్ ఆఫ్ స్పైస్ జెట్ స్పిల్ ఓవర్ అని అనుకోవచ్చు మనం. జెట్ ఎయిర్వేస్, యా సారీ, జెట్ ఎయిర్వేస్ స్పిల్ ఓవర్ అనుకోవచ్చు. బట్ స్పైస్ జెట్ షార్ట్ టర్మ్కి ఇట్స్ నాట్ వర్త్ అండి. అండ్ ఇట్స్ ఓన్లీ ట్రేడెడ్ ఇన్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో డెఫినెట్లీ వద్దని నా సజెషన్. తర్వాత వీరప్ప, ఓఎండిసి కొన్నారట 2300లో, ఇప్పుడు ఏం చేయొచ్చు? కొద్దిగా సబ్జూడ్ పర్ఫార్మెన్స్ అయితే కనబడుతుందండి మీకు. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ 2 క్వార్టర్స్లో పెద్ద పాజిటివ్గా ఉంటుందని అనుకోవట్లేదు. మీరు ప్రైసింగ్ కూడా కొద్దిగా అయింది, 880లో ట్రేడ్ అవుతుంది. అండ్ రేషియోస్ పరంగా కూడా పెద్దగా పాజిటివ్ కనబడలేదు, గ్రోత్ పరంగా కూడా సబ్జూడ్ పర్ఫార్మెన్స్ కనబడుతుంది. నా సజెషన్ హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండి. ఏదైనా టెక్నికల్గా బౌన్స్ బ్యాక్ వస్తే మేబీ యూ కెన్ థింక్ ఆఫ్ ఎగ్జిటింగ్ అండ్ గెటింగ్ ఇన్ టు సమ్ అదర్ సెక్టర్స్. రవికిషోర్ అడుగుతున్నారు, మారుతి హోల్డ్ చేస్తున్నారట, దీని నుంచి ఇప్పుడు డీజిల్ వెహికల్స్ తీసేస్తున్నారు కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ షిఫ్ట్ కావచ్చా?
సో మీరు సెక్టర్ రొటేషన్ పైన ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ ఐ వుడ్ సజెస్ట్ గో విత్ ఈదర్ యాక్సిస్ ఆర్ ఐసిఐసిఐ బ్యాంక్ అని చెప్తానండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాల్యుయేషన్ పరంగా చాలా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్లు కూడా ఒకవైపు చూడమని చెప్తానండి. మీరు మారుతి కైండ్ ఆఫ్ మీ ఇన్వెస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మీరు కొద్దిగా గ్రోత్ ఇన్వెస్టర్ లాగా కనబడుతున్నారు. నా సజెషన్ ఈదర్ చూస్ ప్రైవేట్ బ్యాంక్స్ దట్ టు లైక్ యాక్సిస్ ఆర్ ఐసిఐసిఐ. కొద్దిగా హెచ్డిఎఫ్సి అనేది ఎస్ఐపి మోడ్లో వెళ్ళాల్సిన స్టాక్ అండి. వాల్యుయేషన్ పరంగా 4 బుక్ వాల్యూ ట్రేడ్ అవుతుంది. సో నా సజెషన్ గో విత్ ఐసిఐసిఐ ఆర్ యాక్సిస్ ఆర్ ఎల్స్ గో విత్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అండి. ఏదైనా కూడా లైక్ హెచ్యుఎల్ లాంటి స్టాక్స్ ని పిక్ చేసుకోమని చెప్తాను. సురేష్ అడుగుతున్నారు మెక్డోవెల్ ఉన్నాయట 610 రూపాయల్లో, అలాగే అశోక్ లేలాండ్ 120లో, నాల్కో 70 రూపాయలు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా అవి? యా నేమ్స్ ఆర్ గుడ్ అండి, ప్రాబ్లీ దే విల్ టేక్ టైమ్. ఆల్మోస్ట్ మే 20-30% లాస్లో ఉన్నారు అశోక్ లేలాండ్ ఫర్ ఇన్స్టెన్స్. సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ అరౌండ్ 60-70 వచ్చినప్పుడు మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకుంటే ఐ థింక్ మీ కాస్ట్ ప్రైస్ అనేది ఫాస్ట్గా వస్తుంది. అదర్ 2 స్టాక్స్ నాల్కో అండ్ మెక్డోవెల్ డెఫినెట్లీ హోల్డ్ అండి. ప్రకాష్ ఇండస్ట్రీస్ కొన్నారట 159లో, శ్రీనివాసరావు. ఇది డీమేజ్ అయ్యి ప్రకాష్ పైప్స్ గా డీమేజ్ చేశారు, అవి షేర్లు ఇంకా రాలేదు. సో ఏమిటి పరిస్థితి ప్రకాష్ ఇండస్ట్రీస్? ఐ థింక్ ఇట్ విల్ కమ్ అండి. ప్రాబ్లీ కొన్ని కంపెనీస్ విల్ టేక్ 90 డేస్ టు క్రియేట్ ద షేర్. సో డెఫినెట్లీ మీరు ఒక 2-3 మంత్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది బుక్ లోవర్ డేట్ నుంచి. సో ఇన్ కేస్ అప్పటి కూడా రాలేదు అనుకుంటే కనుక ఐ షుడ్ రైట్ ఏ లెటర్ టు ద కంపెనీ. హోల్డ్ చేయొచ్చా ప్రకాష్ ఇండస్ట్రీస్? యా ప్రాబ్లీ ఈ స్టేజ్లో ఈ క్యాన్ హోల్డ్ అండి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ లాగా ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ హాఫ్ అవుట్ అని చూసాం టాప్ నుంచి చూస్తే కనుక. సో డెఫినెట్లీ ఇక్కడైతే హోల్డ్ అనే నా సజెషన్. ఓకే, సో నెక్స్ట్ వీక్ లాంగ్ వీకెండ్ మన ముందుంది. మండే ట్రేడింగ్ లేదు, అలాగే వెన్స్డే మళ్ళీ మే 1 కారణంగా ట్రేడింగ్ హాలిడే. సో లాట్ ఆఫ్ హాలిడేస్, ఎంజాయ్ దీస్ హాలిడేస్. విల్ గెట్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ ది హాలిడేస్.